ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా పెళ్లి గురించి వెళ్తే వాస్తు ఇంటి ఇల్లు ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు, నా లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు టర్న్ అవుతుంది, రకరకాల ఎవరికి తోచింది వాళ్ళది వాళ్ళు కన్సల్ట్ అవుతుంటారు. ఈ రావి చెట్టుకు తిరగని, వేప చెట్టుకు తిరగని, నవగ్రహ పూజ చేయండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, రకరకాల పూజలు, రకరకాల గుళ్ళు, గోపురాలు, దర్శనాలు ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ హస్త సముద్రికానికి సంబంధించి మీరు అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? హస్త సాముద్రిక శాస్త్రంలో నేను 50 సంవత్సరాల నుంచి కృషి చేసిన మన పూర్వీకులు చాలా గ్రంథాలు రాసిన వివరణ చేసి వదిలేశారు తప్ప దానికి క్రియ చేయండి అని అక్కడ పెట్టలేదు. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడగటం మొదలు పెట్టారు. ఇలా చెప్పేస్తే ఎలాగండి, నేను మీరు మారండి అంటే మారు కదా, రెమెడీ. అప్పుడు ఆలోచన చేస్తే నేను, ఓహో నీ నీ బుద్ధి విశేషంలో ఒక అంశం ఉంటుంది, అంటే ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంటుంది, అలాగే ఇక్కడ లోపం ఏదో ఉంటుంది, అంటే ఒక మనకి కావాల్సిన గ్రహస్థానంలో లోపించడం గాని రేఖ బ్రేక్ అవటం గాని ఉంటుంది. దాన్ని గమనించి నేను కొన్ని క్రియల్ని ఒక డిజైన్ చేశాను. నేను ఆ డిజైన్ చేసి మన అరచేతిలో జీవిత రహస్యాలు అని ఒక గ్రంథాన్ని తయారు చేశా, అంటే రెమెడీ. అది రెమెడీ ఎలాగా, మనం ఎక్కడికో వెళ్ళి చెట్టుకు చుట్టూ తిరగటం, దేవుడిని ఎక్కడికో గుడికి వెళ్ళే హోమాలు చేయించడం కాదు ఈ రెమెడీ. మనల్ని మనం, మన మైండ్ని మనం, మనలో ఉండేటువంటి శక్తిని పెంపొందించుకోవటం. కొంతమంది శక్తి ఎక్కువైపోద్ది, అంటే బీపీ ఎక్కువైపోద్ది, బీపీని తగ్గించుకోవడానికి వేయాలి మనం, ఆ తగ్గేటువంటి మందుని వేసుకోవాలి. అలాగే కొన్ని వ్యతిరేక భావాలు కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, ఉద్రేకం, నెగిటివ్ ఘర్షణ, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి సాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, వాళ్ళు చేయాలి, అది చెప్తుంది శాస్త్రం. మీరు ఇంకో శాస్త్రానికి వెళ్ళినప్పుడు, ఓహో మీకు బాగా కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది కనుక ఎక్కడికో చోటుకు వెళ్ళి అక్కడ పూజ చేయించేసుకోండి, లేకపోతే ఆ చెట్టు చుట్టూ పదిసార్లు తిరిగేయండి. అలాగే వివాహ బంధం గురించి అడిగారు మీరు, వివాహం గురించి. వివాహం ఎప్పుడవుతుంది, వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రముఖమైనటువంటి సబ్జెక్ట్ అది, ఇప్పుడు వివాహం గురించి, వివాహ వ్యవస్థ గురించి. ఎందుకు జరిగిందంటే ఇది పెళ్లి విడాకులు. 100 సంవత్సరాల క్రితం ఈ బుద్ధి అంత వికసించినప్పుడు బాల్య వివాహాలు చేసేసి లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత చేసేసి వాళ్ళు కుదురుతున్నాయో, ఇద్దరికి పొంతం ఉందో లేదో కూడా చూడకుండా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు. అమ్మా ఇగో ఈ అబ్బాయిని చేసుకుంటావా, ఆ అబ్బాయినేమో నాయన నువ్వు ఈ అమ్మాయిని చేసుకుంటావా, వీడి కుటుంబం అన్న కుటుంబం బాగుంది చేసేసారు. వాళ్ళు చక్కగా సంసారం చేసి 10 మంది పిల్లల్ని కని, ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినా సరే 75 ఏళ్ళ నుంచి కూడా మధ్యలో పొరపచ్చాలు వచ్చి ఘర్షణ పడి తిట్టుకుని కొట్టుకుని సంసారాన్ని కొనసాగిస్తూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ మధ్య కాలంలో వ్యక్తిగతమైనటువంటి అహంకారం, ఆలోచన, స్వేచ్ఛ ఇవన్నీ వచ్చేసి, ఇవన్నీ ఏ చెప్తున్నాయి, ఈ శిరోరేఖ హృదయరేఖ చెప్తున్నాయి. ఈ వీళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి 10 రోజులకే ఘర్షణలోకి వెళుతున్నారు. ఇంకా చిత్రం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో నేను గమనించినటువంటి ఈ చిత్రం, ఒక 5-6 సంవత్సరాలు లవ్ చేసుకుని కాలేజీలోనో ఇంకో చోట కలిసే చోట వ్యాపారం చేశారు, ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ వచ్చి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఇద్దరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. మరి ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ 4 రోజులు పోయేసరికి మళ్ళీ ఇద్దరికి ఘర్షణ. కారణం ఏమిటి, వ్యక్తిగతమైనటువంటి అహంకారం, అత్తగారు ఇలా అందను, మామగారు ఇలా అన్నాడను, లేకపోతే ఇంకొకటి ఏదో. ఇక్కడ ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీలో ఈ భావాలు ఉన్నాయి వ్యతిరేక భావాలు, వాటిని తగ్గించుకో. అంటే ఇక్కడ చెప్పేస్తుంది రేఖ, ఈ వైవాహిక రేఖ విడిపోయి ఉంది కనుక వీళ్ళిద్దరు విడాకులు అయిపోతారని చెప్పకూడదు. ఆ విడాకుల వరకు తీసుకెళ్లేటువంటి లక్షణం నీలో ఉంది, దాన్ని సరి చేసుకో. నీలో ఈ వ్యతిరేక భావం ఉంది, దాన్ని తగ్గించుకో. తగ్గించుకుంటే మీరు ఇద్దరు చక్కగా ఉంటారు. మరి గతంలో ఉన్నారు కదా,
మన జీవితాన్ని మనం సరిచేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని మనం సరిచేసుకుంటున్నాం, మన సంతానానికి అనేటువంటి లక్షణాన్ని మనం సరిచేసుకుంటున్నాం. గతంలో గతం నుంచి చూసుకోండి కావాలంటే, గతంలో వివాహం అయింది సంతానానికి అనేసేవారు, దేవుడు ఇచ్చాడు కదా అని 10 మందిని పిల్లల్ని కనేసేవారు. ఇప్పుడు కంటున్నారా? లేదు. అంటే మనలో ఆ యోగం ఉంది, 10 మందిని కనేటువంటిది వీళ్ళ సామర్థ్యం ఉంది ఇద్దరికి కూడా. బట్ మైండ్ సెట్, కల్చర్, మన వాల్యూస్ అవన్నీ కూడా పూర్తిగా తక్కువైపోతున్నాయి, రోజు రోజుతున్నాయి. దానికి ఈ శాస్త్రాలు దోహదం చేస్తున్నాయి. మీ ఇద్దరికి మధ్యలో, అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మధ్యలో వాళ్ళకి సంతానం కలగకపోతే వాళ్ళ శరీర దారుఢ్యం ఎలా ఉంది, పొటెన్సీ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంది, సంసారం ఎలా చేస్తున్నారు, అవి గమనించాలి తప్ప దాంట్లో సరి చేయాలి తప్ప. మీకు పిల్లలు పుట్టలేదా? ఆ చెట్టుకు మొక్కని వెళ్ళి ఆ ఏదైనా చేసి పిల్లలు పుడతా ఎలా పుడతారు? అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడ చేస్తున్నాడు ఫారిన్ లో, ఈవిడ ఎక్కడ చేస్తుంది? వాళ్ళదేమో ఒకళ్ళు నైట్ షిఫ్ట్, ఒకళ్ళు డే షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసిన సమయంలో ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి పబ్బులకి వాటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళకి సంతానం కలగలేదు, వీళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళి అయిపోయి. అప్పుడు ఎవరో పండితుడి దగ్గరికి వెళ్తే ఆయన అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు విదేశాల్లో, ఈవిడ ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది. ఇక్కడ క్రతువు చేసేస్తే పిల్లలు పుడతారా? ఆ ఉద్యోగాన్ని ఆపుకుని ఇద్దరు ఒక చోట సంసారం చేస్తే పిల్లలు పుడతారు. అది చెప్తుంది శాస్త్రం. నీ అహంకారాన్ని, ఆధిపత్యాన్ని, ధన సంపాదనని తగ్గించు నువ్వు, మీరిద్దరు సుఖంగా ఉండండి ఒక చోట, అప్పుడు కలుగుతుంది. సో నాయుడు గారు, ఈ బుక్స్ అన్ని మీరే రాసారా నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వడానికి? నేనే రాశానమ్మా. ఎందుకంటే నేను ఈ ముందు చూపెట్టినట్టు 79 నుంచి చేతులు చూస్తూ ప్రింట్లు తీసి ప్రముఖులకి చెప్పినప్పుడు వాళ్ళు ఏ రేఖ ఉంది అవన్నీ కూడా డ్రాయింగ్స్ వేసుకుని అలాగా నోట్స్ రాసుకుంటూ ఉంటాను. సరే, రాసుకున్న తర్వాత మన తర్వాత ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్, ఎవరి సొంతం కాదు ఇది, శాస్త్రం అనేటువంటిది ఎవరి సొంతం కాదు, నా సొంతం కాదు ఇది. మనం ఇంకొకళ్ళు నేర్చుకుని ఇంతకంటే ఆ గొప్ప విశేషాలని చేయాలని చెప్పి నేను ఒక నా సాముద్ర శాస్త్రం మీద 3 గ్రంథాలు రాశాను. ఒకటి కంప్లీట్ గా సబ్జెక్ట్, అది గోపాల సాముద్రికం అని ఈ పెద్ద గ్రంథం ఇది. ఓకే, ఇది 600 పేజీల బుక్ ఇది. ఓ నైస్ నైస్. 3000 ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, 3000 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని డ్రాయింగ్స్ లో ఉంటాయి, కొన్ని ఏమో వాస్తవం యథార్థ నిరూపణ అని కొన్ని ఈ ఫొటోస్ ఉంటాయి. ఓకే, ఈ యథార్థ నిరూపణ అంటే దీంట్లో మేము చూసినటువంటి వాళ్ళు జరిగినవి అయితే ఈ పేర్లు అవి రాయింది దీంట్లో, రాయకూడదు వాళ్ళు ఇప్పుడు ఉన్నా కూడాను. అయితే ఇది దీంట్లో నాకు పరిచయస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా దీంట్లో ప్రచురించాను. వీళ్ళ జీవితాలన్నీ నేను స్టడీ చేశాను. అంటే గత 45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి స్టడీ చేస్తున్నాను. అది వాస్తవాలు అయినాయి గనక వాళ్ళందరినీ కూడా దీంట్లో పొందుపరిచాను. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను ఏమిటంటే, కవల పిల్లలు 3 ఉంటారని చెప్పాను కదా, 3 ఒకేసారి పుడతారు అనుకున్నాము వాళ్ళు. ఇదిగో దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈ హ్యాండ్ చూడండి, ఇలాగా చక్కగా ఇలాగా పొడవుగా ఉందా, అంటే కోణికలు అంటాం దీన్ని. ఓకే, ఈ చేతిలో చూడండి జీవిత రేఖ కనబడుతుందా మీకు, శిరోరేఖ, హృదయ రేఖ కొంచెం స్పష్టంగానే ఉన్నాయి కదా. ఓకే, ఇది చూడండి. ఓకే, లైట్ అయిపోయింది. ఈ శిరోరేఖ సరిగా లేదు ఇక్కడ. అవును అవునా? హ్యాండ్ కూడా కొంచెం బ్లండ్గా బ్లండ్గా ఉంది, బ్లండ్గా ఉంది అంటే పొట్టిగా ఉంది. ఇక్కడ హెడ్ లైన్ ప్రధానం, ఇక్కడ హెడ్ లైన్ సరిగా లేదు. ఇక్కడ జీవిత రేఖ బాగానే ఉంది, హృదయ రేఖ బాగా ఉంది, హెడ్ లైన్ శిరో రేఖ సరిగా లేదు. కనిపిస్తున్నామా? ఇది చూడండి, ఇక్కడ శిరో జీవిత రేఖ బాగుంది, శిరో రేఖ బాగుంది, హృదయ రేఖ కూడా బాగుంది. 3ను ఈ హ్యాండ్ దీనికంటే కొంచెం భిన్నంగా పొడవుగా స్క్వేర్ టైప్ లో ఉంది. ఈ 3 మీకు ఎందుకు చూపెట్టానంటే, వీళ్ళు 3
1995 అక్టోబర్ 10 జన్మించారు వీళ్ళు ముగ్గురు. ఒకే కాన్పుల ముగ్గురు, వీళ్ళు ముగ్గురు చేతులు 95 జన్మించారు. నేనేమో 2015 అంటే వీళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ ప్రింట్ తీసా. వీళ్ళు పుట్టినప్పటి నుంచి తెలుసు నాకు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు. వాళ్ళందరికి రీడింగ్ చెప్పాను నేను వాళ్ళకి. సో ఇప్పుడు పిల్లలు పుట్టిన పిల్లలకి మామూలుగా 12 ఏళ్ల వరకు జ్యోతిషం చూడొద్దు, వాళ్ళ జాతకం చెప్పించొద్దు అంటారు కదా, దీనికి అలా సంబంధం ఏం లేదా? అంటే దీనికి కూడా అదే సంబంధం. ఎందుకంటే 12 ఏళ్ళు అనేటువంటిది మన మెచ్యూరిటీ, అంటే శరీరం కూడా పరిణితి చెందదు, మన బుద్ధి కూడా పరిణితి చెందదు. 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇవి వేరియేషన్స్ ఉంటాయి. అంతవరకు మనం జాతకాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే పుట్టినప్పటి నుంచి చూడొచ్చు. ఎప్పుడంటే ఇప్పుడు నువ్వు శరీరంలో జీవిత రేఖలో రుగ్మతలున్నా తేడాలున్నా, ఈ శిరో రేఖలో తేడాలున్నా. ఇప్పుడు ఇందులో ముగ్గురు ట్విన్స్ ట్రిప్లెక్స్ లో ఒకరి యొక్క జీవన రేఖలో తేడా ఉంది, శిరో రేఖ ముగ్గురులో. ఇగో ఇది ఇది ఈ కోనికలు కదా, ఇది ఈ అమ్మాయి. ఓకే, అమ్మాయి అమ్మాయి, వీళ్ళిద్దరు అబ్బాయిలు. ఓకే, కనిపిస్తుంది డిఫరెన్స్, కనబడుతుందా మీకు? అలాగే ఈ అమ్మాయి మాస్టర్ చేసింది, ఈ అబ్బాయి వచ్చేసరికి 10th లోనే ఫెయిల్ అయ్యాడు. అంటే శిరో రేఖ సరిగా లేదు, ఐటీఐలోకి వెళ్ళమని చెప్పినప్పుడు. ఇతను ఈ శిరో రేఖ బాగానే ఉంది, ఇతను టెక్నికల్ ఫామ్, ఇతను బీటెక్ అయ్యాడు. ఓకే, ఈ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? సో ఇక్కడ బుద్ధి రేఖ సరిగా లేదు, ఇతను చంచలంగా ఉంది, సరిగ్గా చదవడు అంచేత ఇతనికి అనుగుణమైనటువంటి మనం కోర్సుల్ని చెప్పాలి. ఓకే.